సంబంధించినటువంటి భూములు కూడా ఈ రోజు లాక్కునటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపిస్తా ఉంది దానికైనా చెడ్డది మాట్లాడుకునే దానికైనా మనందరికి ఒక అవకాశం కల్పించారంటే దానికి అంబేద్కర్ గారి తాలూకా స్ఫూర్తి దానికి కాల రాయకుండా ఈ పొలిటికల్ దాంట్లో దళితుల్ని అన్యాయం అయిపోకుండా ఉండాలంటే గనుక అందరూ కూడా సమాయత్తమై ఈ విక్రమకు జరిగిన అన్యాయానికి ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి దయచేసి ఈ విషయంలోని ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి పోరాటం చేయాలని కోరుకుంటున్నాం ఇంకొక విషయం చెప్తున్నా నిన్నగాక మొన్న ఆలనాని గారి కాన్షియన్స్ ఐ థింక్ సో అక్కడ ఒక కార్యకర్త చనిపోతే సాక్షాత్ సీఎం గారు ఫోన్ చేశారట సాక్షాత్ సీఎం గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఎవరో చంపేస్తే బయటకు వచ్చి ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడిగారని సాక్షాత్ మంత్రి బయటకు వచ్చి నేను ఇలా అడిగే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆరా తీశారన్నారు ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మాత్రమే ప్రాణాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రాణాలు కదా మొన్న ఎల్జీ పాలిమర్స్ సంగతి ఇంకా మరొక ముందే అని ప్రాణాలు గాల్లో కలిసిపోయిని ఎంతో మంది భయభ్రాంతులకు గురయ్యారు అది ఇంకా మనకి కళ్ళ ముందు ఇంకా పోలేదు అది ఇంకా మర్చిపోలేదు మర్చిపోకముందే ఈరోజు పరవాడలోని సైనార్ కెమికల్స్ సంబంధించి దాని నుంచి విషవాయువు బయటకు వచ్చి ఆల్రెడీ ఇద్దరు చనిపోవడం నలుగురు హాస్పిటలైజ్డ్ అవ్వడం అందులో నలుగురు పరిస్థితి కూడా విషమంగా ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అంటే నేను అడిగేది ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్గా ఉన్న ప్రతి కంపెనీకి కూడా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అని పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి అధికారులకి ఉందా లేదా ఒక ఇన్సిడెంట్ జరిగింది సుమారుగా 15 మంది చనిపోయారు చాలా మంది క్షతగాత్రులు అయ్యారు వాళ్ళకి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి బయటకు వచ్చి 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారు కానీ అటువంటి కెమికల్ కంపెనీస్ చాలా ఉన్నాయి అనుకునేటప్పుడు వాటికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా కూడా కనీసం కనుక్కోలేని పరిస్థితి ఈరోజు మనకి దాపురించిందంటే ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి వీళ్ళ తాలూకా లాలూచీలకి ఈ రోజుకి ఎల్జీ పాలిమర్ సంబంధించిన ఘటనలో గనక ఒక్కడైనా అరెస్టు చేసి ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్టీ మెజర్స్ పాటించవాలేమో ఈరోజు ఎవ్వడి మీద 15 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే నోరిప్పరు ఒక్క అరెస్టులు ఉండవు అదే కనుక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఎవడైనా సోషల్ మీడియాలో ఇంత పోస్ట్ పెడితే వయసుతో సంబంధం లేకుండా తీసుకెళ్ళి రో తిప్పుతా ఉంటారు కార్లు వేసుకొని పోలీస్ జీపుల్లో ఏ ఈరోజు బండా సత్యనారాయణ గారు చేసిన తప్పేంటి బండా సత్యనారాయణ గారి కాన్షియన్సీ అది ఆయన ఇంతకు ముందు ఎమ్మెల్యేగా చేశారు ఆ కాన్షియన్సీలో అక్కడ పొరపాట్ల ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక మాజీ ప్రజాప్రతినిధిగా అతనికి లోపలికి వెళ్ళే హక్కు లేదా అతను ఎందుకు అడ్డుకున్నారు ఈరోజు అతను అడ్డుకున్నదే కాకుండా అతని ప్రైమసీస్ ఎక్కడ ఉంది అతను ఎక్కడ అరెస్ట్ చేశారు మొత్తం తిప్పి ఈరోజు హార్బర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ బండ దచ్చినామూర్తి గారిని పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఇది ఏ రాజ్యాంగం అమలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక సంఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది ప్రజాప్రతినిధులకి సిపిఎం సిపిఐ బీజేపీ వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన ఏ పార్టీ ఉన్నా బాధ్యత కలిగిన పార్టీ ఏదైనా కూడా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి ఉద్దేశంతో వెళ్ళిద్ది నువ్వు తప్పు చేయకపోతే ఎలా వచ్చాయి ఎందుకు ఎలా చేయట్లేదు ఈరోజు అక్కడ ఏం జరిగిందన్న సంగతి బయట ప్రపంచానికి ఎందుకు తెలియనివ్వట్లేదు ఎల్జీ పాలిమర్స్లో ఎలాగైతే మీరు తలుపులు మూసుకొని ఎయిర్పోర్ట్లో కూర్చొని లాలుచీలు పడి బయటకు వచ్చి 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు ఏ వీళ్ళకి కూడా 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ అనౌన్స్ చేయాలి ఇప్పుడు చేయండి 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ అనౌన్స్ చేయండి ఇప్పుడు క్షతగాత్రులు కూడా ఏం చేయాలని ఆలోచించండి వీటన్నిటికన్నా ముందు విశాఖ ప్రజల తాలూకా ప్రాణాలను కాపాడండి అయ్యా మీ లాలూచీలకి మీ డబ్బు దాహానికి విశాఖపట్నం ప్రజల తాలూకా ప్రాణాలను మాత్రం తాకట్టు పెట్టద్దని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక్కడ ఉన్న ఈ పర్వాడా కెమికల్స్ కానీ ఇక్కడ ఎన్నో చాలా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ప్రతి కెమికల్ కంపెనీస్కి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ మీద దృష్టి పెట్టాలని ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఎలాగో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ని నేను కోరినా కోరకపోయినా వాళ్ళు చేసేది ఉండదు చెందేది ఉండదు కనీసం ఇక్కడ కలెక్టర్ గారిని అయినా నేను వేడుకుంటున్నాను ఇదైనా సేఫ్టీ మెజర్స్ చూడండి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడండి ఇప్పటికైనా బండారు గారిని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా ఇక్కడ సిపి గారు చెప్పాలి ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకంత భయం నీకు దమ్ముంటే దానికి కారణభూతమైన కంపెనీ వాళ్ళని అరెస్ట్ చేయండి అంతే తప్ప ప్రజాప్రతినిధుల మీద మీ ప్రతాపాలు చూపించడం కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ హాయ్ వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి